అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తానండి. నేను గుమ్మడికాయ ఒక హాఫ్ గుమ్మడికాయ తీసుకున్నానండి. దీంట్లో విత్తనాలు మొత్తం తీసేసాను. తర్వాత పైన తోలు మొత్తం తీసేసుకొని ఈ విధంగా తురుముకోవాలి. తురిమిన తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. వేసుకొని ఇది నాకు 2 కప్పులు వచ్చిందండి గుమ్మడికాయ తురుము. ఒక కప్పుతో మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో ఆ కప్పుతో పర్ఫెక్ట్ కొలతలు చెప్తానండి. 2 కప్పులు తీసుకున్నా 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ఇది బాగా స్మెల్ పచ్చి స్మెల్ పోయే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి అడుగు వంటకుండా. దీంట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందండి. విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. కంటి సమస్యలు ఉండే వాళ్ళు గుమ్మడికాయ తీసుకోవడం చాలా మంచిదండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ గుమ్మడికాయ జ్యూసు రోజు తాగామంటే మనము లావు కాకుండా బరువు తగ్గుతారండి. నేను 1 కప్ బెల్లం వేసేస్తున్నానండి. బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలి. దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ అండి. హార్ట్ ప్రాబ్లమ్స్ రానికుండా చేస్తుంది. క్యాన్సర్ రానికుండా చేస్తుంది. గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే డైలీ హార్ట్ ప్రాబ్లమ్స్ దరి చేరవండి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గుమ్మడికాయ గింజలు తీసుకున్నా చాలా మంచిదండి. నేను పచ్చికోవ వేసుకున్నానండి. ఇందులోకి 1 కప్పు పచ్చికోవ వేసుకొని మరి కాసేపు కలుపుకుంటున్నానండి. చూడండి, 1 కప్పు ఇది 100 గ్రాములు ఉందండి. పచ్చికోవ నేను పాలతో ఇంట్లోనే తయారు చేశాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. కోవా వేసుకోవడం వల్ల వెన్నెలా కరిగిపోతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అందువల్ల నేను పచ్చికోవ వేసుకుంటున్నా. ఈ గింజలు మతిమరుపు ఉన్న వాళ్ళు రోజు పిటికెడు గింజలు తింటే మతిమరుపు రానివ్వకుండా ఉంటుంది. తర్వాత నేను ఫుడ్ కలర్ కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నా. టేస్ట్ కలర్ బాగుంటుందని. ఇది 15 నిమిషాలు పట్టిందండి నాకు చేయడానికి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ప్యాన్ కంటకోకుండా ఉండేంత వరకు దీన్ని వేస్తూనే ఉండాలండి. 15 నిమిషాలు ఓపిక్గా చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుందండి. ఇది పిల్లల జ్ఞాపక శక్తికి కూడా బాగా పనిచేస్తుందండి. జ్ఞాపక శక్తి పెరగాలన్న మతిమరుపు ఉండే పిల్లలకి రోజు పిటికడు గుమ్మడి గింజలు నానబెట్టి ఇచ్చామంటే మతిమరుపు రాకుండా ఉంటుందండి. ఇది పిల్లలకు బాగా యూజ్ అవుతుంది. గుమ్మడికాయ విటమిన్ ఏ కళ్ళకు మంచిదండి. ఇప్పుడు పిల్లలు సెల్ ఎక్కువ చూస్తుంటారు. దానివల్ల కళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలంటే విటమిన్ ఏ కావాలంటే ఇది పెట్టండి. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయ్యింది. ఈ సంక్రాంతి భోగి పండుగ స్పెషల్ గుమ్మడికాయ హల్వా రెడీ అండి.